నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన ప్రాతలు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న యాక్షన్ ఫిలిం అఖండ. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్కు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో అదరగొడుతుంది. ఈ పాట అఘోరగా ఉన్న బాలయ్యపై చిత్రీకరించినట్టు తెలుస్తూ ఉంది. అదిరిపోయే విజువల్స్తో తోడు తమన్ కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని తెలుస్తూ ఉంది. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్లో టాప్లో ట్రెండింగ్ అవుతూ ఉంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్లో 1 మిలియన్ పైగా వ్యూస్తో అదరగొడుతూ ఉంది. ఇక పూర్తి పాటను ఈ నెల 8న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక మరోవైపు భారీ స్థాయిలో భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై ఇంతవరకు క్లారిటీ లేదు. మొన్నటి వరకు ఈ సినిమా ఈ నవంబర్లో విడుదల కానుందని అన్నారు. అఖండ దీపావళి కానుకగా గర్జన ఉంటుందని టాక్ నడిచింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా డిసెంబర్ 1 అయిపోయినట్లుగా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఈ సినిమాను డిసెంబర్ 24 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అయితే విడుదల చేసిన ఈ యొక్క ప్రోమో సాంగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉందనే చెప్పాలి. టాప్ ట్రెండింగ్ 1లో నిలవడం విశేషం. అయితే ఈ యొక్క ప్రోమో సాంగులపై సినీ విశ్లేషకులు రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ యొక్క ప్రోమో సాంగ్ పైన తనదైన శైలిలో స్పందించడం జరిగింది. బాలాబాబాయ్ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో మీ విజువల్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. దానికి తోడు తమన్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఇందులో మీరు నామం పెట్టుకునే సీన్ మాత్రం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సాక్షాత్తు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ పరమశివుణ్ణే చూసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ ఫుల్ సాంగ్ కోసం నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఫుల్ సాంగ్ కూడా వచ్చి మరెన్నో రికార్డ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ యొక్క సాంగ్ పైన స్పందించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉందనే చెప్పాలి.